మేము చేసే వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు శారీ పీకో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. శారీ పీకో కోసం మనం ఈ టంచర్ని వాడతాము. ఇప్పుడు ఈ టంచర్ని ఎలా ఫిట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఇది తీసేసుకోవాలి. ఇలా పైకి అనుకొని తీసుకోండి. సూది కూడా ఇలా పైకి పెట్టుకోండి. ఇలా తీసేసుకోండి. ఇప్పుడు ఇది పెట్టుకోవాలి. ఇది ఇది ఇటు సైడ్ ఉండాలి. ఇలా ఓపెన్ ఉంది, ఇటు సైడ్ ఉండాలి. స్క్రూ తీసేసుకొని ఇన్ ప్లేస్లో ఇలా పెట్టుకొని కొంచెం పైకి అనుకొని స్క్రూని ఫిట్ చేసుకోండి. టైట్ చేసుకోండి. పీకోకి మనం ఇది 3 పైన పెట్టుకోండి. 3 నెంబర్ పైన ఉండాలి. ఇది మధ్యలోనే ఉంచుకోండి. ఇది 3 పైన పెట్టుకోండి. ఇప్పుడు ముందు శారీని మనం స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. స్ట్రైట్గా కట్ చేసుకుంటే మనకి పీకో మంచి నీట్గా వస్తుంది. ఎండ్ వరకు నీట్ గా కట్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు శారీ ఇది సీదా, ఇది శారీ ఉల్టా సైడ్. ఇప్పుడు ఫస్ట్ మనం ఇలా ఇలా పెట్టుకొని క్లాత్ని ఇలా పట్టుకోండి. ఇలా ఇలా పట్టుకోవాలి క్లాత్ని. చూడండి, క్లాత్ని ఇలా కొంచెం లేపి ఇలా లేపి ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు కుట్టడం స్టార్ట్ చేసుకోండి. మొత్తం ఎండ్ వరకు సేమ్ ఇలానే పట్టుకుంటూ క్లాత్ని కుట్టుకోవాలి. చూడండి, ఇలా నీట్గా వస్తుంది క్లాత్. అదే ఫోల్డ్ అవుతుంది. ఇలా లేపితేనే క్లాత్ అనేది ఫోల్డ్ అవుతుంది. మనం సింపుల్గా వదిలేస్తే రాదు. ఇలా లేపుతూ కుట్టుకోవాలి. అయితే వరకు ఇలానే క్లాత్ని కట్టుకోవాలి. చూడండి, ఎండుకు వచ్చాక కూడా ఇలాగే పట్టుకోండి.
ఇలా ఎండుకు కూడా అలా పట్టుకుంటేనే ఇలా వస్తుంది మనకి నీట్గా. ఇప్పుడు ఇటు కూడా ఇలా ఫోల్డ్ అయ్యి నీట్గా కనిపిస్తుంది. చూడండి, ఇది బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ కూడా ఇలా మీకు నీట్గా ఉంటుంది. ఇది తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అండి. చూసి ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి, నేను చెప్తాను. ఇది ఇంత ఈజీగా కుట్టుకోవచ్చు. కాకపోతే మీరు క్లాత్ని మాత్రం నీట్గా పైకి ఇలా అని పట్టుకుంటేనే మీకు ఇలా నీట్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకుంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.